अंबेडकर गारी 64వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రథమ పౌరులు కాశం సర్వజన దేవరెడ్డి గారికి అదే విధంగా ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ మండల కోఆపరేటివ్ సభ్యులు జబర్ గారికి అన్ని పార్టీల నాయకులందరికీ కుల సంఘాలకు విద్యార్థి సంఘాలందరికీ ప్రత్యేకంగా జయభీమును తెలుపుతూ దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వాటి అన్నిటిని ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము తుంగులో తొక్కడం జరుగుతుంది కాబట్టి వాటిని నెరవేర్చే వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఉద్యమించాలని చెప్పేసి మా అంబేద్కర్ విజయ సంఘం తరపున కోరడం జరుగుతుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులను కూడా వాటిని మా సంఘం తరపున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రామోజీపేటలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద దానికి దాడి చేసినటువంటి నాయకులను ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని శిక్షించలేదు కావున అటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అక్కడ దాడి చేసినటువంటి గుండగులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి శిక్షించాలి లేని యెడల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్య వేదిక తరపున మేము మరో ఉద్యమానికి సిద్ధం కావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఇక ముందు దళితుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున జయభీములు తెలుపుతూ ఈరోజు రాచల గొల్లపల్లిలో అంబేద్కర్ విజయ సంఘం తరపున అంబేద్కర్ గారి 64వ వర్ధంతి గారికి ఇచ్చేసిన సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ సభ్యులు మరి కోఆపరేషన్ సభ్యులు మరి అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అందరికీ జయభీములు తెలుపుతూ మరి అంబేద్కర్ ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మరి దేశం కోసం
అతడు ఎంతో సేవ చేసి ముందుండి భారత రాజ్యాంగాన్ని రచించి వేయ ప్రయాసాలకు గురై మరి అంతటి రాజ్యాంగాన్ని రాస్తా ఈ రోజున్న పాలకులు సెంట్రల్ లో గాని స్టేట్ లో గాని ఆ రాజ్యాంగాన్ని ఆ మొత్తం కాలు లేకుండా కొని చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుందంటే దళితులు కావచ్చు బిసిఎస్సి మైనారిటీలంతా ఐక్యంగా ఉండి మరి జరిగినప్పుడు మాత్రమే మనం రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాము మరి అదే విధంగా ఇప్పటివరకు మన పక్కన మండలమైన రామోజీపేటలో జరిగిన దాడులు దళితులపైన అది హేయమైన చర్యగా కానీ ఇప్పటివరకు కూడా కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసి మరి శిక్షించిన సందర్భాలు లేవు మరి అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎక్కడో ఒక చోట అంబేద్కర్ విగ్రహాలకు అవమానిస్తూ దండలు వేస్తూ విరుగొట్టు ఇది ఎంతవరకు ఏమైనా చర్యలు మనము అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మరి గ్రామంలో ప్రముఖులు కూడా ఏంటంటే అంబేద్కర్ విగ్రహాలను మరి అవమానించకుండా మరి తనవంతు సహాయం చేసి మన భారత రాజ్యాంగాన్ని మరి కాపాడుకున్నప్పుడే మనం అంబేద్కర్ ఆలోచన విధానాలు వర్తించినట్లు కొనసాగినట్టు చెప్పుకోవచ్చు తప్ప మరి అందరూ సమిష్టిగా ఉండి అందరూ ఎప్పుడైతే యూనిట్గా ఐక్యంగా ఉంటారో మరి అప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతాయని చెప్తున్నాము మరి అందరూ ఈరోజు మేము పిలవగానే వచ్చేసిన అందరికీ మరి పేరు పేరున జయ్ భీమ్ తెలుసు మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.